మనం చూస్తున్న గ్రామం శ్రీరంగాపురం బెలుగుప్ప మండలం అనంతపురం జిల్లా. ఇదే గ్రామంలో ఎన్పిఎం పద్ధతులు పాటిస్తూ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధిస్తున్న రైతు రాజశేఖర్. పంటలో కలుపు మొక్కలు ఉంటే కలుపు తీస్తున్నాను. అన్న నీ పంట ఇంత బాగుంది, ఏం మందు కొట్టినా నా పంట ఉర్రే వెదగలేదు. నేను ఏ మందు కొట్టలేదు, తక్కువ ఖర్చుతో ఎన్పిఎం పద్ధతి ప్రకారం ద్రవజీవామృతం తయారు చేయించుకొని వాడుకున్నాను, అందుకే ఈ మొక్కలు ఇంత వేపుగా పెరిగినాయి. అన్న ద్రవజీవామృతమా, దాన్ని ఎలా తయారు చేసుకుంటారన్నా? ద్రవజీవామృతం తయారు చేయించి చూపిస్తాను పద. ద్రవజీవామృతానికి కావాల్సిన వస్తువులు 10 కేజీలు ఆవు పేడ, 10 లీటర్లు ఆవుమూత్రం, 2 కేజీలు బెల్లం, 2 కేజీలు పప్పు దినుసుల పిండి, గుప్పెడు పుట్టమన్ను, 200 లీటర్ల నేళ్ళు. ఈ వస్తువులతో ఎలా తయారు చేసుకోవాలన్నా? ముందుగా బెల్లాన్ని మెత్తగా పొడిదించుకోవాలి. ముందుగా 200 లీటర్ల నీళ్ళలో 10 కేజీల పేడ కలుపుకోవాలి. తర్వాత ఆవు పంచం 10 లీటర్లు కలుపుకోవాలి. తర్వాత 2 కిలోలు మెత్తగా పొడిదించిన బెల్లం కలుపుకోవాలి. తర్వాత 2 కేజీలు పప్పు దినుసుల పిండి దీంట్లో కలుపుకోవాలి. తర్వాత గుప్పెడు పుట్టమన్ను దీంట్లో కలుపుకోవాలి. ఈ వస్తువులన్నీ వేసిన తర్వాత కర్ర తీసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఏం చేయాలన్న దీన్ని? ఇలా తయారు చేసిన ద్రవజీవామృతాన్ని పైన గుడ్డ కట్టుకోవాలి, పల్చటి గుడ్డ. అన్న ఇది ఇలా కట్టుకున్నాం కదా, మనం ఎన్ని రోజులు ఉంచాలి దీన్ని? ఇలా రోజుకు 3-4 సార్లు కలుపు తిప్పాలి, 2 రోజులు పులియనివ్వాలి. అన్న ద్రవజీవామృతాన్ని తయారు చేసినాం కదా, దీన్ని పంటకు వేసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? ద్రవజీవామృతం పంటకు చల్లుకోవడం వల్ల పంటకు కావాల్సిన అన్ని సూక్ష్మ మరియు స్థూల పోషకాలు అందుతాయి, మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. అన్న ఈ ద్రవజీవామృతం ఎంత పొలానికి సరిపోతుంది? మనం తయారు చేసుకున్న ద్రవజీవామృతం 1 ఎకరా పొలానికి సరిపోతుంది. అన్న ఈ ద్రవజీవామృతాన్ని మనం ఎన్నిసార్లు పొలానికి చల్లుకోవాలి? ఈ ద్రవజీవామృతాన్ని నెలకు 3 సార్లు చల్లుకోవాలి. అన్న ద్రవజీవామృతాన్ని తయారు చేసుకునే దానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? దీన్ని తయారు చేసుకోవడానికి వేరుశనగ పిండి, సోయా పిండి వాడకూడదు. ఇలా తయారైన ద్రవజీవామృతాలకి ఎలాంటి నీరు కలపకూడదు. ఇలా తయారు చేసిన ద్రవజీవామృతాన్ని పలచటి గుడ్డలతో వడబోసి చల్లుకోవాలి. రాజవల్లి 2 రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు పలచటి గుడ్డ తీసుకొని వడబోసుకోవాలి.
ఇట్లా వడబోసినాం కదా, తర్వాత ఏం చేయాలన్నా? మనం మిరప టమాటా అయితే చెట్టు చెట్టుకు పోసుకోవచ్చు. లేదంటే వేరుశెనగకి ఉల్లికైతే స్పేర్ చేసుకోవచ్చు. దీన్ని భూమి తేమగా ఉన్నప్పుడే వాడుకోవాలి అన్న. ఈ విషయం చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.